హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా థిక్గా మటన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా మందపాటి గిన్నె తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి, కొన్ని జీడిపప్పులు వేసి, 2 ఉల్లిపాయలు వేయాలి. ఈ మిశ్రమాలని బాగా ఫ్రై చేయాలి. ఎంతవరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా వదిలిపెట్టి ఉండకుండా అప్పుడప్పుడు గంటతో అలా తిప్పుతూ ఉండాలి. లేదంటే ఒక సైడే ఫ్రై అవ్వడం వల్ల ఇంకొక సైడ్ ఫ్రై అవ్వదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 టమాటాలను, తరిగిన టమాటాలను వేసి, ఆ టమాటాలు చాలా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా మూత పెట్టామంటే ఒక 2 మినిట్స్ ఆ టమాటాలన్నీ బాగా మగ్గి సాఫ్ట్గా తయారవుతుంది. సో మనం దాన్ని స్మాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ మూత పెట్టండి. ఇలా సాఫ్ట్గా అయిన మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. నేను రోటీలో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఫెసిలిటీ లేని వాళ్ళు మిక్సీ పట్టించి కూడా వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చింది అంటే అందులో ఉన్న వాసన పోయినట్టే. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో మిక్స్ చేయాలి. అందులో ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తాము సాఫ్ట్గా. సో ఈ ఇందులో ఉన్న వాటరు బాగా ఇమిడేంత వరకు ఫ్రై చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనము అందులో 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. ఆల్రెడీ మటన్లో సాల్ట్ వేసే మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా సరిపడేంత ఉప్పు వేస్తే సరిపోతుంది. అలా వేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ మనం ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. తరువాత గరం మసాలా పౌడర్, ఇంట్లో చేసుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చి తరువాత మనము తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అందులో వేసి బాగా మిశ్రమాన్ని కలపాలి. సో ఆ కొత్తిమీర ఎప్పుడు వేయాలి అంటే ఒక 2 మినిట్స్లో మనం స్టవ్ కట్టేస్తాము అన్నప్పుడు ఆ కొత్తిమీర వేసి మిక్స్ చేసి దాని మీద మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయి రివ్యూ చెప్తాడు, చూడండి ఎలా ఉంది మటన్ కర్రీ అని. సరే టేస్ట్ చెయ్యి ఎలా ఉందో చెప్పు. ఫస్ట్ బిర్యానీ పెడతా నీకు. బాగుందా? ఓకే, ఇప్పుడు నేను మటన్ కర్రీ కూడా, మటన్ ఫ్రై కూడా పెడతాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. It's amazing. Oh, thank you so much. Okay, my viewers, bye Jeppu. Thank you for watching. Bye. Nakani nak nu nu tinasa nu anta tinasa nero amma nu tinasa ante malli నాన్న చెప్తాను. మళ్ళీ ఏడుస్తాను అంటావు, మళ్ళీ నాకు ఆకలిగా ఉంటే మళ్ళీ అన్నం తినేస్తావు. అమ్మా అర్థమవులాకే సౌండ్ ఎక్కిచ్చు. పెడతా పెడతా నువ్వు మధ్యలో తిన్నప్పుడు నేను అన్నా కదా, వాడు నువ్వు పెట్టుమా ఏమంతా నువ్వే తినేస్తాను అంటే పెట్టువేవాడు ఎందుకే తినేస్తున్నావు అంటే నువ్వు గమ్మున ఉండేది వాడు ఏడుస్తాడు నిజం అనుకుంటాడు అన్నావు కదా. వాడి ఉద్దేశం ఏంటంటే అట్లా నాన్న అన్నప్పుడు మాత్రం అట్లా అంటావు, కానీ మళ్ళా ఎట్లా నాకు పెట్టావు కుంబాలు కుంబాలు తినేసి ఆల్మోస్ట్ అది ఎలిఫెంట్ అయిపోయి. నువ్వు అంత మసాలా యాడ్ చేయదు, వాడు అంతేం చెప్పలేదు. ఎలిఫెంట్ అన్నా కుంబాల్ అనేది నేను ట్రాన్స్లేట్ చేశారా? వాడేదో మామూలుగా చెప్తున్నాడు తినేస్తాండవు అని. నువ్వు దాంట్లో మసాలాలు ఫ్లేవర్లు ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, వాడు పప్పి కొనుక్కున్నాను డబ్బులు లేదంట. నువ్వు చికెన్ మటన్ ప్రాన్స్ అన్ని తెచ్చి తినేస్తాడు అనమాట. మన బంగారం అనేసి ఏంది అసలు
ఇన్ని చెప్పావా అక్కి, నువ్వు మాట్లాడు రెండు సెంటెన్స్ లా. అవునా? Haven't you told me clearly that I'm shelling out a lot of money instead of buying you a puppy? Haven't you told me that I'm shelling out a lot of money instead of buying you a puppy and you don't have money to buy the puppy? Yep. That's what I said to your mom. Really? It told in the last. What? It told in the last. It told in the last. Okay.